హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్కి సంబంధించి అర్హత కలిగి ఉంటారో సో వాళ్ళు వచ్చే నెల నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ అనేది ఈజీగా పొందొచ్చు అనమాట సో దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీ వాలంటీర్లకు ఇవ్వాల్సి ఉంటుంది సో ఏమేమి ఇవ్వాలి ఎవరికి పెన్షన్ అనేది వర్తిస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డప్పు కళాకారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వచ్చే నెల నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ అనేది వాలంటీర్ల ద్వారా అయితే అందజేయబోతున్నారండి సో దానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు డప్పు కళాకారులకు పెన్షన్ అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందనమాట సో గతంలో మనకు ఈ యొక్క డప్పు కళాకారులకు పెన్షన్ అయితే ఇవ్వట్లేదండి సో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వచ్చే నెల నుంచి అయితే అమలు చేయబోతున్నారనమాట సో ఇక్కడ చూడొచ్చు వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్ కింద అర్హులెన్ డప్పు కళాకారులందరికీ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో పేర్కొన్నట్లు ముప్పై వేల మందికి పెన్షన్లు ఇవ్వాలన్న నిబంధనను తొలగించింది కాగా ప్రతీ నెల పింఛన్ కింద మూడు వేల రూపాయలు అందిస్తుంది వృద్ధాప్య ఇతర పింఛన్ల మంజూరుకు అనుసరిస్తున్న విధానాన్నే డప్పు కళాకారులకు కూడా వర్తింప చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది సో ఈ విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డప్పు కళాకారులు ఉంటారో వాళ్ళందరికి కూడా వచ్చే నెల నుంచి వాలంటీర్ల ద్వారా మూడు వేల రూపాయలు అయితే పంపిణీ చేస్తారండి సో పెన్షన్ రూపంలో సో దీనికి సంబంధించి మీరు ఎవరైనా సరే డప్పు కళాకారులు కనుక ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క వాలంటీర్ని సంప్రదించి మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు జెరాక్స్ అలాగే మీకు సంబంధించినటువంటి రైస్ కార్డు సో ఇవన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళి మీ యొక్క వాలంటీర్కి ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు సంబంధించి సచివాలయంలో అప్లై చేసి వచ్చే నెల నుంచి మీకు కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్